हेलो फ्रेंड्स, नेनु मी त्रिवेणी. मीरु चूस्तुन्नारु फेम क्रिएशन्स यूट्यूब चैनल. एंड मन चैनल ने इंका एवरैना सब्सक्राइब चेसुकोपोते मात्रं वेंटने सब्सक्राइब चेसुकोवडानिकि ट्राई चेयंडि. पक्कन चिन्न बेल ऐकान उंटुंदि, दानि क्लिक चेयंडि. इला चेयडं वल्ल नेनु पेट्टे प्रति वीडियो मी वरकु वस्तुंदन्नमाट. ओकेना फ्रेंड्स, एंड लेट्स गो इन, लेट्स गेट इंटू द वीडियो. एंड ई रोजैते नेनु चेपल फ्राई चूपिबोतुन्नानंडि. చూడండి, ఫస్ట్ అయితే నేను చేపను బాగా కట్ చేసేసుకొని బాగా కడిగేసుకొని నీట్గా చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత ప్రాసెస్ ఏం చేయాలంటే, అల్లం ముక్కల్ని తోలు తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అట్లాగే వెల్లుల్లిపాయని తోలు తీసేసి పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న గిన్నె లాంటిదో ప్లేట్ లాంటిదో తీసుకోండి. దాంట్లో ఏం చేస్తారంటే, ఒక 5-6 చెక్క ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. మనకి ఫిషెస్కి ఎంతైతే కావాలో అంత వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చి లవంగాలు వేసుకోండి. మనకి ఎంతైతే సరిపోతాయో అన్నీ సేమ్ క్వాంటిటీస్లో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మిరియాలు వేసుకుంటాం అన్నమాట. సో ఇవైతే 3 వేసేసుకున్నాం కదా, వీటిల్ని ఏం చేద్దామంటే తీసుకెళ్ళి మిక్సీలో వేసేద్దాం. దీంతోపాటు ఉప్పు కూడా నేను కలుపు వేశాను, ఎట్లా మెదిగిపోతుంది కదా అని చెప్పి నేను కలుపు వేశాను అన్నమాట. సో ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్నాక వీటిని గ్రైండ్ మొత్తం మంచిగా పొడిలాగా పట్టేసుకోవాలన్నమాట. నీట్గా పొడిలాగా పట్టేసుకున్నాక దీంట్లో వచ్చి పచ్చివి అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట 2 రెబ్బలు ఫస్ట్. దాని తర్వాత అల్లం తెల్లగడ్డలు కూడా వేసేసుకొని, చూడండి వేస్తున్నాం కదా, అల్లం తెల్లగడ్డలు కూడా వేసేసుకొని నీట్గా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది నేను మిక్సీ అంత చూపించలేదు, నేను నార్మల్గా మీకు అంత గలబా ఎందుకు లేదని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను అన్నమాట. దాంట్లో మీరు ఏం చేస్తారంటే, కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ రెండు మంచిగా ఎంత కావాలో అంతలో వేసుకొని తర్వాత నీట్గా గ్రైండ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స, ఇలా ఈ పేస్ట్ మాత్రం కంపల్సరీ, దీంట్లో ఏమీ తగ్గకూడదు పెరగకూడదండి. కొంచెం క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. నేనైతే వీటిని ఏం చేశానంటే 5 పీసెస్కి మాత్రమే అనమాట. చూడండి, ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా, చేసేసుకొని తీసేసుకున్నాం బయటకి. తీసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రతి చేపకి మొత్తం అంటే నీట్గా పట్టేసేలాగా మొత్తం నీట్గా కవర్ చేసేయాలన్నమాట. ఈ పేస్ట్తో మొత్తాన్ని నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి పేస్ట్ ఎలా ఉందో, మొత్తం బాగా పట్టేలాగా పెట్టాలన్నమాట. అప్పుడే నీకు ఫిష్ అనేది టేస్ట్ వస్తుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. నీట్గా పట్టేసుకోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఏంటి కొంచెమే ఉంది అని చెప్తే అనుకుంటున్నారు కదా, కొంచెం చాలండి, నేను 5 ఫిషెస్ కదా పెట్టాను. సో పేస్ట్ వచ్చి కొంచెం చాలన్నమాట. సో ఈ ప్రాసెస్ని నీట్గా చూడండి, నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్క ఫిష్ ముక్కకి ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టించాలి ఆ పేస్ట్ అనేది చూపిస్తున్నాను అన్నమాట. చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా,
చూడండి ఇలా నీట్గా పట్టేసుకున్నాం కదా, నీట్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని అందులో వచ్చేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసేసేయండి. చూడండి క్వాంటిటీ ఎంత వేసాను నేను. సో ఆయిల్ వేసేసుకున్నాక నీట్గా అది ఒక మంచి కొంచెం బాగా కాగాక నీట్గా ఒక ఒక అట్లకర్ర కానీ లేదంటే ఏదైనా ఒక గరిట తీసుకొని వాటితో నిదానంగా వేయండి. ఓకేనా, నిదానంగా ఇలా చేపలను వేయండి. అవి చాలా టైం పడుతుందండి కాలేటప్పు. మీరు ఏం చేస్తారంటే నిదానంగా ఒక సైడ్ బాగా కాలాక అప్పుడు మాత్రమే నిదానంగా తిప్పుకోవాలి ఒక సైడ్కి, లేకుంటే విరిగిపోతాయి అన్నమాట. చూడండి నీట్గా సర్దేశాను కదా, ఫైవ్ ఫిషెస్ని నీట్గా సర్దేశాం అన్నమాట. సో ఇవి ఇలా కాలుతూ ఉంటాయి, చూసేయండి ఫ్రెండ్స్. సో వాటి పట్టుకు అవి కాలుతూ ఉంటాయి అన్నమాట. దాని మీద ఒక మూత లాంటిది పెట్టేసేయండి, వాటి పట్టుకు అవి కాలుతుంటే మధ్యలో తీసుకొని తీసుకోండి అన్నమాట. చూడండి నేను తిప్పుతూ ఉన్నాను, నీట్గా చిన్నగా తిప్పాలి అన్నమాట. ఓకేనా, నేను తిప్పుతున్నాను కదా, అలా నీట్గా చిన్నగా తిప్పేసుకోవాలి. అట్లాగే సేమ్ ఆ సైడ్ కూడా కాలేక మొత్తం తీసేసుకోవాలి. మంచిగా అయితే వేగిపోయాయి, వీటిలన్నింటినీ ఒక దానిలోకి తీసేసుకుంటే చేపల ఫ్రై రెడీ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చండి, చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. షేర్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.